కేసీఆర్ గారు లేకపోతే ఇవాళ కనపడుతున్న కేసీఆర్ అంటేనే కాలువలు చెరువులు రిజర్వాయర్లు కేసీఆర్ గారు లేకపోతే అదే కాలువల్లో నీళ్ళు అదే చెరువుల్లో నీళ్ళు అదే రిజర్వాయర్లు ఎండిపోయినే ఎన్నడూ కూడా చూడని విధంగా ఇవాళ తీవ్రమైన నీటి ఎద్దడి అటు తాగునీటికి ఇలాగే సాగునీటికి కూడా కేవలం 4 నెలల్లోనే వాటర్ మేనేజ్‌మెంట్ చేయటం చేతగాని ప్రభుత్వం ఇవాళ అటు రైతాంగానికి తీవ్రమైన పంట నష్టంతో పాటుగా ప్రజలకు తాగునీటి ఇబ్బందులు కూడా ఎదుర్కొనే ఒక సీవియర్ క్రియేటెడ్ డ్రౌట్ అంటారు దీన్ని ప్రభుత్వ చేతగాంతనం వల్ల వైఫల్యం వల్ల వచ్చిన కరువుగా మనం భావించాల్సిన పరిస్థితి కేవలం మన చేతిలో ఉన్న వ్యవస్థల్ని మనం ఏ రకంగా కాపాడుకున్నాం గత 10 సంవత్సరాలు కేసీఆర్ గారు ఈ 4 నెలల్లోనే వచ్చిన ప్రభుత్వం కృష్ణా జలాల మీద పెత్తనాన్ని మొత్తాన్ని కృష్ణా రివర్ మేనేజ్‌మెంట్ బోర్డుకి అప్పగించడం ద్వారా ఇవాళ నాగరం సాగర్లో ఉన్న నీళ్ళని కనీసం తాగునీటి కోసం కూడా తీసుకోవడానికి కూడా సౌలభ్యం లేని పరిస్థితి ఎందుకని నల్గొండ సభలో కేసీఆర్ గారు ఆ రోజున వెలుగెత్తి లక్ష మంది ప్రజల సమక్షంలోనే మన తెలంగాణకు నష్టం జరగబోతా ఉంది ఈ కేఆర్ఎంబికి ఈ ప్రభుత్వం రాగానే పెత్తనం అప్పజెప్పింది నాగరం సాగర్ మీద దాని యొక్క ప్రతిఫలం ఇవాళ చూస్తా ఉన్నాం ఇవాళ పంటలు ఎండిపోవడమే కాదు కనీసం తాగునీటికి కూడా మార్చి నెలలోనే ఇంత ఎద్దడి ఖమ్మం నగరంలో గత 10 సంవత్సరాల్లో ఎన్నడూ చూడని నీటి ఎద్దడిని ప్రజలు ఎదుర్కొంటూ ఉన్నారని చెప్తా ఉన్నారు పాత్రికేయ మిత్రులు కానీ ప్రజలు।